ఇలియానాకి అంత లేదు. అయితే ఇలియానా దగ్గరికి పోండి. ఇప్పుడే వస్తామండి. మరి 50,000 అంటుంది, ఏదో 5,000 10,000 అంటే సర్దుకోవచ్చు మనం. రే, మనకి 50,000 ముఖ్యమా, మంగ యాక్ట్ చేయడం ముఖ్యమా? యాక్ట్ చేయడమే ముఖ్యం. ఏమంటుంది రే మంగ? 50,000 అడుగుతుంది. 50,000 ఉన్నారు, 5 తల 10,000 వేసుకోండి. మేము అందరం కలిసి 50,000 వేసుకొని మంగ చేసి ఆడించేస్తే నువ్వు ఊపుకుంటూ వచ్చి ఉచితంగా ఆడించి వెళ్ళిపోతావు. ఏంటి, ఊరు పెద్దవు కదా, నువ్వు 30,000 వేసుకో, మేము అందరం కలిసి 20,000 వేసుకుంటాం. ఇది కరెక్ట్. 30,000. ఓకే మంగ, నువ్వు అడిగినట్టే 50,000 ఇస్తున్నావు. నాటకం వేయడానికి రెడీ అయిపో. సైకిల్ పై పులిరాజు, వెనకాల కపిరాజు. డైరెక్టర్ గారు, వీళ్ళేనండి నేను చెప్పిన మహానటులు. మీ బ్యాచ్ అని చెప్పు, నటులో కాదు నేను చెప్తాను. ఏమైనా అనుభవం ఏమన్నా ఉందా? చెప్పలేనన్ని అనుభవాలు. నేను అడిగేదా ఆ అనుభవాల గురించి కాదు, నాటక అనుభవం ఏమన్నా ఉందా అని. అయితే లేదండి. అంటే మేమే చేసే వాళ్ళంగా డైరెక్షన్? ఇంజక్షన్ డాక్టరే చేయాలి, డైరెక్షన్ డైరెక్టరే చేయాలి. ఇంజక్షన్ నర్స్ చేయొచ్చుగా, డైరెక్షన్ నువ్వు చేయొచ్చుగా. యూస్లెస్. ఓ, తమకి ఈ అలవాటు కూడా ఉందా? నాకు ఈ అలవాటే ఉంది. మీరు చాలా ఎరైటీగా మాట్లాడతారండి. నేను ఏది చేసినా ఎరైటీగా చేస్తానండి. ఇంతకీ నేను డైరెక్ట్ చేస్తున్న నాటకం ఏంటి? ద్రౌపది శారీ పుల్లింగ్. మర్యాద, ద్రౌపది వస్త్రాపహరణం అండి. చే, ఎప్పుడో ద్వాపరయుగంలో దుశ్శాసనుడు ఒకసారి ద్రౌపది చీర లాగాడు. కలియుగం స్టార్ట్ అయ్యి కొన్ని వేల సంవత్సరాలు అవుతున్నాయి, ఇప్పుడు ఇంకా ఓ లాగుతూనే ఉంటారేట్రాయితే కొంచెం గ్లామర్ గా ఉంటారా చీర ద్రౌపదా? నాటకానికి కావాల్సింది గ్లామర్ కాదురా, గ్రామర్. అదేంటో నేను మీకు నేర్పుతాను. మీరేమైనా చేయండి, నాటకం మాత్రం నా భూతో నా భవిష్యత్ లా ఉండాలి. నా భూతో నా భవిష్యత్ అంటే ఏంట్రా? నా భూతో నా భవిష్యత్ అంటే ఏమిట్రా? ఏదో ఒకటి కానీ నాటకం మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. మీరే చూస్తారు కదా, వెంటనే తెప్పించు. లాగడానికి మందు. అలాగే వెళ్ళు. కొత్త కోణంలో ద్రౌపది వస్త్రాభరణం అంటే ఏంట్రా? కొత్తగా చూపిస్తారేమో, జరత్తని చూద్దాం. మెల్లగారే ప్రెసిడెంట్. మంగ, మంగకి అక్కర్లేదురా, ద్రౌపది ఒక్కతే కదా, ఎలాగూ చీర లాగుతాను కదా. కరెక్టే. ఎలా అశ్వద్దామా, ఎలారా సార్? అంతా రెడీయా? అందరూ రెడీ అయిపోయారు సార్. అందరూ కదా, మందు రెడీయా? అదైతే రెడీ సార్. అయితే చూడడానికి నేను రెడీ, తెరలాగమాను. ఇదేట్రా పాజికిలాడటం ఓడిపోవటం ఏమీ లేకుండా డైరెక్ట్ గా దుశ్శాసనుడు చీరేలాగేస్తున్నాడేట్రామయ్యవా. మనం వచ్చింది ఎందుకో? చీర లేకుండా మంగం చూద్దామని. అదే ముందే లాగేస్తున్నారు. పాంచాలి, ఆనాడు మయ సభలో పడిపోయిన మా అన్న సుయోధనుడిని చూసి నవ్వుతావు కదూ. ఈనాడు నిన్ను వ్యవస్థలు చేస్తే ఈ సభలోని వారందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతారో చూడు. మా మంగని వివర్శం చేస్తే అందరూ కళ్ళప్పగించి చూస్తారు, కానీ ఎందుకు నవ్వుతారు? నోరు మీర పులిసటి, అక్కడ ఉన్నది మంగ కదరా, ద్రౌపది. ఒరే అలా చొక్క కార్చుకోకరా, అది మంగ కాదురా బాబు, ద్రౌపది రా బాబు. లాగరా లాగరా రే. కృష్ణ
ఈ చీర బాగుందండి. నీ అమ్మ కడుపు మాట పట్టుకెళ్ళు, మిగతాది ముడై తొందరగా నాటకం అయిపోయావు. అమ్మా ద్రౌపది, నా కుమారుడు తొందరపాటుగా చేసిన ఈ తప్పుకి నన్ను క్షమించమ్మా. ఎవరు ఎవరిని క్షమించాలి కర్ణా? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, ఇందులో నీ ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్, వాడొక్కడికే ఈ విషయంలో తలదొర్చడానికి అర్హత ఉంది. కర్ణా యు ప్రొసీడ్. అయ్యో బాయ్యా, భారతంలో ఇలా లేదు కదా. మనమే ఇదా వ్యాసుడు రాసిన భారతం కాదురా, విశ్వనారాయణ రాసి డైరెక్ట్ చేసిన భారతం రా. పంచాలి పంచభద్రుగ, చేరుగులాగే తెలుసా? మైసభలో దుర్యోధనుడు బావ పడిపోయినప్పుడు నేను నవ్వానని. అయితే తప్పు ఎవరిది? నాదే. అంటే తప్పుకి తప్పు చేయడం తప్పు కాదు కదా? అంటే అది తప్పు ఎవరిది? ఇస్కింది చాలు, డైలాగ్ నీదే. ఒరే బోసు, బోసు పగిలిపోతే నీ అప్ప. ఐదుగురు మొగ్గులు ఇక్కడ ఉండగా మంగ నడిపిస్తావా? మంగేంట్రా? అదే ద్రౌపది. అసలు ద్రౌపదిని కాదురా మిమ్మల్ని అనాలి. ఎరా ధర్మరాజు. ఇంట్లో ఫంక్షన్ వచ్చిన గెస్ట్ కి అన్ని సభ్యంగా ఉండే ఇల్లు ఇవ్వాలి, గానీ ఏదెక్కడుందో తెలియని ఇల్లు ఇస్తారా? ఇస్తేనా? కుంభాలు కుంభాలుగా తిని ఒళ్ళు పెంచుకోవడమే కాదు, బుర్రగడ పెంచుకో. ఇంటికి వచ్చిన చుట్టాలని దగ్గరుండి బెడ్రూమ్ దా తీసుకెళ్లాలి. హాల్లోనే వదిలేస్తే ఏదెక్కడుందో తెలియక ఇబ్బంది పడతారు, గోతుల్లోని పడతారు. అందుకే చూసుకున్నాడు వాళ్ళు. ఏంటి చూసుకున్నాడు? సేది వెనక ముందు చూసుకోకుండా భార్యని అనదమ్ములందరికీ పంచిన వాడు. నువ్వు మాట్లాడేవాడువా? ఏంటి బయ్యా, అర్థం పర్థం లేకుండాను. ఒరే అర్థం అంటే నాకు తెలుసు, కానీ అర్థం అంటే ఏంట్రా? నాకు తెలియదు బాయ్యా. ఈ బాటిల్ ఏంటి? మందు బాటిల్. దీంట్లో ఏముంది? సగం మందు ఉంది. కాదు, సగం ఖాళీగా ఉంది. నువ్వు కరెక్టే, నేను కరెక్టే, కాకపోతే చూసే యాంగిల్లో తేడా ఉంటుంది అనమాట. భారతం నువ్వు ఒక యాంగిల్లో చూసావు, నేను ఒక యాంగిల్లో చూశాను. నువ్వు ఆడతాను. అబ్బా అలాగే బాయ్యా. ఒరే బాసా, ఏం మాట్లాడుతున్నావు అసలు? ఎంతమంది మా చెల్లెలు చీర లాగించావు, అది ఎంత బాధపడుతుందో నీకే అర్థమవుతుంది. చీరలు లాగినందుక అసలు ఎక్కడ లాగనిచ్చావురా చీరలు? కుప్పలు కుప్పలుగా చీరలు ఇస్తూనే ఉన్నావు. లాగి లాగి నా చేతులకు నొప్పులు మిగిలాయి. ఈ మంగకు చీరలు కాదు కాదు, నీ చెల్లెకి చీరలు మిగిలాయి. దీనికి కూడా క్లాప్స్. అయితే మనం సక్సెస్. అక్కడ చూడు. అసలు వీళ్ళందరం అంటాం కాదు, వీటన్నిటికి మూల కారణం నువ్వు. నువ్వు పెద్ద ఫిట్టింగ్ మాస్టర్. నేను ఫిట్టింగ్ మాస్టర్? దిస్ ఇస్ టూ మచ్. ఒక ఆడది ఐదుగురు మగాళ్ళు చేసుకోవడం టూ మచ్ కాదా? బావగారు కాలుజారి కింద పడితే చేపట్టుకుని లేపకపోగా 32 పళ్ళు బయటపడి నవ్వడం టూ మచ్ కాదా? ఇంతకీ ఫైనల్ గా నీ బాధ ఎట్లా చెప్పు నాకు. అలా రాదారికి, నేనందరికి సభాముఖంగా చెప్పుకొచ్చేది ఒకటే. ఇంతకు ముందు దుర్యోధన చరిత్రలో ఏనాడు ఆడదాని కన్నెత్తి చూసింది లేదు, చీరపట్టి లాగింది లేదు దుర్యోధన. నన్నొక పిల్లల్లా చూడకుండా మాకు జరిగిన అవమానానికి ఇది రివెంజ్ తీర్చుకోవడం మాత్రమేనని సరిపెట్టుకుంటే ఎలాంటి యుద్ధాలు ఉండవు. మన మంగ, మన ద్రౌపది కూడా దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకూడదు. మీరు కూడా దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఎవరిదండి? ఇంకెవరు? ఏదవ్వా మన మంగ. ఎన్నాళ్ళని ఇలా అనుకుంటూ మురిసిపోతారండి? ముట్టుకొని మురిసిపోవాలని నాకు ఉందిరా. మరి ఆలస్యం ఎందుకండి? ఓ ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోండి. ఫోన్ చేసిన వెంటనే ఒప్పుకుంటావని అనుకోలేదు తెలుసా? ఒప్పుకోకపోవడానికి ఇదేమైనా పెద్ద విషయమా? భోజనమేగా, రండి. భోజనం అంటుంది, భోజనం మాత్రమే పెట్టి పంపిస్తున్నా. మీరేనట కదా, డ్రామా సక్సెస్ అయినందుకు అందరికి భోజనం పెట్టమని చెప్పింది. బలే దెబ్బ కొట్టాలి.
రండి కూర్చోండి, వడ్డిస్తాను. బాగా తింటున్నారా? అబే రుచి చూస్తున్నాం అంతే. పెట్టు వేడివేడిగా. యాదవలని యాదవ్ మొత్తం దొబ్బెట్టారు కదరా. భలే పెట్టావు. ప్లాన్ అంతా నాశనం చేశారు కదరా యాదవ్ ఫేస్ వేసుకుని. అసలు మీకు విషయం పెట్టి చంపాలరా. తెలివైన దాని అనుకుంటున్నావేమో నిమ్మగడ్డ భానుమూర్తి. ఆ మరి చూసుకోకుండా చేస్తే ఇలాగే కాలుద్ది. నవ్వకరే ఎద్దవ్వా, పొలమారితే ప్రాణం పోగలదు. చూసొస్తాను. ఎవడై ఉంటాడు మంగ? ఇక నేను మొట్టమొదటిసారి ఇంటికి వస్తున్నాను కదా, ఉట్టి చెల్లితో రాకూడదని సైకిల్ తొక్కుని తాపేసిన బట్టి కాజలు పట్టుకొచ్చాను మంగ. సరే రండి. వచ్చాడు రారా తిందువు గాని ఐటమ్స్ అన్ని అదిరిపోయాయి. మా అంగ చేసేందుకు బాగవరా, అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ఇదిగో మంగ, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి పద. కూర్చోండి. కూర్చో. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నువ్వు వడ్డించి